सब मिलकर भारतीय जनता पार्टी का कार्यकर्ता को भगा भगा कर मारा है। इसको वो जहाँ रहने वाला एमएलए और एमपी सब लोग मिलकर पुलिस स्टेशन के ऊपर हमला कर पुलिस लोगों की गाड़ियां को जला जला कर स्टेशन पे पड़कर मारा है। ये वाईसीपी गवर्नमेंट में कई लोगों को इंसाफ नहीं मिल रहा है। आज आज़ादी आई बोल रहा है, लेकिन ये वाईसीपी में आज़ादी नहीं है, आंध्र प्रदेश में आज़ादी नहीं है, खाली वाईसीपी गवर्नमेंट का ही चल रहा है। आज देखो कोई मस्जिद घर में भरने के लिए बोल रहा है, किसी हालत में घर में मस्जिद भरने नहीं देंगे। सब लोग मिलके जिएंगे, लेकिन जिसका कम्युनिटी को उसको इज्जत करेंगे, लेकिन ऐसा एक के ऊपर एक पढ़ के मारना मरना हम नहीं मानेंगे। लेकिन आप लोग आज जो आत्मकुल में चला है,
ये जब भी तक आज तक जगनमोहन रेड्डी ने अभी तक एक बात नहीं किया है, लेकिन जगनमोहन रेड्डी आपको ये कर रहा हूँ, आपको नहीं छोड़ूंगा, आपके पीछे पड़ूंगा। हमें आज जो हमारे कार्यकर्ता के ऊपर हमला चला, हम फिर से उसको फेड़ेंगे, लेकिन छोड़ेंगे नहीं आपको। आपको पीछे पड़ना है, आपको नहीं छोड़ेंगे, आपको नहीं छोड़ेंगे। खबरदार वाईसीपी सीएम जगनमोहन रेड्डी। ఆత్మకూర సంఘటన సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం కొనసాగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని వైఖరి శాంతి భద్రతల వైఫల్యం మీద దీన్ని జాతీయ స్థాయిలో ఉద్యమంగా తీసుకెళ్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఉద్యమం ముందుకు తీసుకెళ్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హఫీజ్ ఖాను, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా, శిల్పా చక్రపాణిరెడ్డి యొక్క రూపకల్పనలో జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి తక్షణం శిల్పా చక్రపాణిరెడ్డిని, హఫీజ్ ఖాన్ను, అదేవిధంగా ఎవరైతే అక్కడ దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీద కేసులు నమోదు చేయాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి. మూడోది, ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదు నేను అడుగుతున్నా. 144 సెక్షన్ పెట్టిన సందర్భంలో ఎందుకు ఈరోజు అక్కడికి వెళ్లి ఎస్పీని, ఇతర పోలీసులను, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మీడియా సమక్షంలో బెదిరించింది. కాబట్టి జిల్లా అధికారులను, ఎస్పీని బెదిరించినటువంటి, పోలీసుల మీద బెదిరించినటువంటి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేయబడింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపీసీని వైసీపీగా మార్చేసింది. ఐఏఎస్ను, ఐపీఎస్ను, ఈరోజు వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు, చెప్పు చేతలు ఉండేటి వాళ్ళను ఐఆర్ఎస్ అనేటువంటి ఒక పథకం కింద మార్చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీళ్ళెవరిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో, కాపాడే విషయంలో క్షేత్రస్థాయిలో తేల్చుకుంటాం. కాబట్టి హోంమంత్రి కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. శాంతి భద్రతలు కాపాడంలో హోంమంత్రి పూర్తిగా విఫలమైనారని చెప్పి భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం ఈ యొక్క దొంగ కేసులతోటి, చేతగానేటువంటి కేసులతోటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏమి కూడా చేయలేవు. రానున్న రోజుల్లో ఏదైతే ఈ రకమైనటువంటి యొక్క అక్రమ కేసులు, లేకపోతే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెప్తారని బీజేపీగా హెచ్చరిస్తున్నాం.